హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా యాజ్ యూజువల్గా బిజీగా ఉన్నాను స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా కొంచెం షాపింగ్ చేశామన్నమాట పాప కోసం డ్రెస్సెస్ తీసుకుందామని బయటికి వెళ్ళాము ఇంకా ఈ ఇయర్ అంతా సివిల్ డ్రెస్సెస్ ఏ ఉంటాయండి స్కూల్ డ్రెస్ ఏమీ అడగరనమాట ఎందుకంటే మధ్యలో స్టార్ట్ అయ్యింది కాబట్టి స్కూల్ డ్రెస్సెస్ అందరి దగ్గర ఉండవు కాబట్టి నేను అనుకుంటున్నాను సివిల్ ఏ ఉంటాయి అని స్కూల్లో సివిల్ డ్రెస్సెస్ వేసుకోమని చెప్పారనమాట పిల్లలకి పాపకు ఆల్రెడీ ఉన్నా కానీ ఇంకా త్రీ ఫోర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి ఇయర్ మొత్తం రావాలి కదా అని చెప్పేసి అవైతే మీతో షేర్ చేస్తున్నాను చెన్నై షాపింగ్ మాల్లో అలాగే రిలయన్స్ ట్రెండ్స్లో షాపింగ్ చేశామన్నమాట ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి ఇదేమో టాప్ అనమాట నాకైతే సూపర్గా నచ్చింది ఇది చెన్నై షాపింగ్లో షాపింగ్ మాల్లో తీసుకున్నామండి చాలా బాగా నచ్చింది చాలా లైట్ వెయిట్గా ఉందనమాట ఎలాంటి హడావుడి లేకుండా పిల్లలు వేసుకున్నా కూడా చాలా సింపుల్గా వాళ్ళకి చిరాకు లేకుండా డే అంతా ఉంచుకోవాలి కదండి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాళ్ళు షార్ట్స్ టీషర్ట్స్ లెగ్గిన్స్ తోటి చాలా ఫ్రీ డ్రెస్సెస్ వేసుకొని ఇప్పుడు కొంచెం హెవీ డ్రెస్సెస్ వేసుకోవాలంటే వాళ్ళకి కష్టం కదా అందుకని చెప్పి చాలా లైట్ వెయిట్గా ఉండేవే తీసుకున్నానండి సింపుల్గా తీసుకున్నాను మీరు చూసి ఎలా ఉన్నాయో చెప్పండి దీని కిందకి పట్యాలా తీసుకున్నాను అనమాట మా పాపకి పటియాల అలాగే ప్లాజోస్ అంటే పిచ్చ అనమాట చాలా ఇష్టం నాకేమో ప్లాజోస్ ఓకే కానీ నచ్చుతాయి కానీ పటియాలాస్ ఎందుకో నచ్చవు కానీ తనకిష్టం అని చెప్పి ఒకటి పట్యాలా తీసుకున్నాను నావీ బ్లూ కలర్ పటియాల ప్యాంట్కి ఇది షర్ట్ మ్యాచ్ అవుతుందని చెప్పి రెండు విడివిడిగానే తీసుకున్నాను సెట్ ఏమీ కాదు బాగా నచ్చింది నాకు కూడా తనకి ట్రైలేసి చూసే తీసుకున్నాను అదైతే చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాము ఇంకా ఇది యాష్ కలర్ బ్యాగ్ రిలయన్స్ ట్రెండ్స్ అనమాట రిలయన్స్ ట్రెండ్స్లో కొన్ని టీషర్ట్స్ ఒక టీషర్ట్ టూ టీషర్ట్స్ టూ ఫ్రాక్స్ తీసుకున్నాను అనమాట టీషర్ట్స్ కూడా చాలా బాగున్నాయి స్మూత్గా తన డే అంతా హ్యాండిల్ చేసుకునేలాగా ఉన్నాయి అనమాట హ్యాండ్స్ అయితే వింగ్స్ లాగా వచ్చాయండి ఇక్కడ నేను క్లియర్గా కనిపిస్తుందేమో మీకు వీడియో అని చెప్పి షూట్ చేసేసాను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తుంటే మీకు ఒక్క పక్కే క్లియర్గా కనిపిస్తున్నాయి రెండో వైపు కట్ అవుతున్నాయి కదా ఇదే అదేమో పింక్ కలర్ టీషర్టు ఇదేమో కొంచెం బ్రౌనిష్గా కాఫీ కలర్లో లైట్ కాఫీ కలర్లో ఉందన్నమాట ఇది నెక్ దగ్గర కొంచెం లేస్ లాగా వచ్చింది బాగుంది ఇది కూడా ఈ కలర్ అసలు యూస్ చేసినట్లేదు మా పాప బాగుందని ఇది కూడా తీసుకున్నాను టీషర్ట్స్ అంటే ఎలాగో స్మూత్గానే ఉంటాయి కదా ఫ్రీగా ఉంటాయి లెగ్గిన్స్ ఆల్రెడీ ఉన్నాయండి కొత్త లెగ్గిన్సే ఉన్నాయి వాటి మీదకు ఉంటాయి అని తీసుకున్నాను అనమాట ఇదేమో పింక్ కలర్ ఫ్రాక్ చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఈ టైపు ఫ్రాక్స్ నేను చిన్నప్పుడు వేసుకున్నానమాట ఈ టైపు క్లాత్స్ మళ్ళీ పాతవన్నీ ఇప్పుడు కొత్తవైపోతున్నాయి కదా మన శారీస్ అయినా బ్లౌజెస్ అయినా ఏవైనా కానీ పాతవన్నీ ఇప్పుడు మన అమ్మవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వేసుకున్న అన్నీ ఇప్పుడు మళ్ళీ న్యూ ట్రెండ్ లాగా వచ్చేస్తున్నాయి ఇది కూడా అలానే అనిపించింది నాకు చూడగానే ఇది నేను చిన్నప్పుడు వేసుకున్నాను అనమాట ఒక మా పాప ఏజ్ ఎంత ఉంటుందో ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఇలాంటి ఫ్రాక్స్ ఏమి వేసుకున్నాను నాకు బాగా ఇష్టం అందుకే నాకు బాగా గుర్తుండిపోయింది అనమాట కొంచెం క్రష్గా ఉంది ఇట్లాగితే అది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట ఈ విధంగా బాగుంది నాకు బాగుంది అనిపించింది చాలా లైట్ వెయిట్ అండి ఇది కూడా స్మూత్ కొంచెం గుచ్చుకోవడము బరకగా ఉండడం అలా ఏమి లేదు బాగుంది ఇదేమో కొంచెం క్రేప్ టైప్ అనమాట క్రేప్ అంటే క్రేప్ అని చెప్పలేను కానీ కొంచెం స్మూత్ టైపు టీషర్ట్ క్వాలిటీ అని అనుకున్నాను నేను టీషర్ట్ లాగా కూడా లేదు ఏం క్లాత్ కూడా తెలియదు నాకు అంత ఐడియా లేదు కానీ టీషర్ట్ క్వాలిటీ లాగా ఉంది చాలా స్మూత్గా మెత్తగా అలా ఉంది అనమాట ఇది పర్పుల్ కలర్ మా పాపకు పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టం కలర్స్ అన్నిటిలో ఎక్కడ పర్పుల్ ఉంటే అదే పిక్ చేసుకుంటుంది అనమాట చాలా బాగుంది దీనికి హ్యాండ్స్ అయితే మాత్రం మన బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అనమాట కొంచెం కిందకి స్లీవ్లెస్ కాకుండా ఉన్నాయి ఇందాక పింక్ కలర్ ఫ్రాక్ అయితే మాత్రం స్లీవ్లెస్ ఇక్కడ దీని దగ్గర నడుం దగ్గర కూడా ఎలాస్టిక్ వచ్చిందండి ఏమి లూజు అట్లా ఏమి లేకుండా చక్కగా జారిపోకుండా పర్ఫెక్ట్గా ఉండటానికి ఇవైతే చాలా సింపుల్గానే తీసుకున్నాను డైలీ వేర్ యూజ్ చేయాలి కదా అని చెప్పేసి పాప షాపింగ్ కని వెళ్ళి నేను కూడా శారీస్ తీసుకున్నాను యాక్చువల్గా అసలు అని అనుకోలేదు కానీ అక్కడ కొంచెం తక్కువ కాస్ట్లో ఉండటం వల్ల నాకు నచ్చటం వల్ల తీసుకున్నాను అన్నమాట టీచర్స్ అంటే డైలీ శారీసే వేసుకొని వెళ్ళాలి కదా కొంచెం ఫ్యాన్సీగా ఉన్నాయి అనమాట ఇవేమో థౌజండ్ థౌజండ్ అనుకున్నారు కాదండి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ చాలా లైట్ వెయిట్ వాషబుల్ కొంచెం చిన్న చిన్న అకేషన్స్కి స్కూల్కి వేసుకెళ్ళడానికి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను అన్నమాట హెవీగా ఉన్నా కూడా శారీ మనము హ్యాండిల్ చేయలేము కదా డైలీ అంతా చాలా హెవీ పళ్ళు వచ్చింది సిల్వర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ కలర్ నచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి చాలా బాగుంది చూడ్డానికి కూడా ఇంకా వీడియోలో ఇంకా డార్క్గా కనిపిస్తుంది మీకు మొత్తం ఇదే డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీ అంతా హెవీ పళ్ళు వచ్చింది నాకైతే బాగా నచ్చింది వాష్ చేసుకోవచ్చు మిషన్ వాష్ మిషన్ వాష్ చేసుకోవచ్చు అలాగే చాలా లైట్ వెయిట్ మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు డైలీ వేర్ శారీ కొంచెం చూడ్డానికి లుక్ ఫ్యాన్సీ లాగా అనిపించింది నాకు బాగుంటుంది తీసుకుంటే తక్కువ కాస్టే కదా అనిపించింది బ్లౌజ్ అయితే మాత్రం ఆరెంజే వచ్చిందండి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీన్ని ఎలా కుట్టించాలో ఆలోచించాలి మా కొలిగి ఉన్నారు తన స్టింగ్ స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట తనకు చెప్పాను చేస్తానని చెప్పింది ఫ్రీ టైంలో మనకు ఎలాగో అర్జెంట్ లేదు కాబట్టి ఎప్పుడు కుట్టించినా కూడా ఇబ్బంది ఉండదు మీకు ఎలా నచ్చింది మీకు నచ్చిందా లేదా అని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్కి ఏమొస్తున్నాయి లే అని చెప్పి తీసుకున్నానండి బాగున్నాయి కొన్ని డేస్ వేసుకున్నా కూడా బాగుంటుంది కదా అని ఇది కూడా సేమ్ అండి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రెడ్ అండ్ బ్లాక్ ఇష్టపడిన కాంబినేషన్ ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఉంటారా రెడ్ అండ్ బ్లాక్ నాకు ఆల్రెడీ సిల్క్ శారీ కూడా ఉందనమాట రెడ్ అండ్ బ్లాక్ అది కూడా కుట్టించలేదు ఇంకా ఎప్పుడో టూ త్రీ మంత్స్ బ్యాక్ మన వీడియోలో కూడా చూపించాను నేను అది వీడియో వీడియోస్ అదే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో తీసుకున్నాను అనమాట మా హస్బెండ్ వినిపించారు అది కూడా రెడ్ అండ్ బ్లాక్ అది కూడా కుట్టించలేదు ఇంకా ఇవన్నీ ఇప్పుడు స్టిచ్చింగ్ చేయించాలి చిన్నగా చేస్తాను ప్రస్తుతానికి నాకు వేసుకోవడానికి ఉన్నాయి కాబట్టి చిన్నగా చేపిస్తాను అనమాట ఎప్పటికో చాలా బాగుందండి ఇది కూడా పళ్ళు బ్లౌజు బ్లాక్ అనమాట శారీ అంతా రెడ్ విత్ డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ శారీ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ కూడా చూడ్డానికి డైలీ వేర్ శారీస్ లాగా అయితే అనిపించలేదు నాకు అందుకనే తీసుకున్నాను మీకు ఎలా అనిపించినాయో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇవ్వండి షాపింగ్ చేసింది మాత్రం నాకైతే చాలా బాగా నచ్చి కన్వీనియంట్గా ఉంటాయి అని చెప్పి చాలా లైట్ వెయిట్లోనే సింపుల్గానే తీసుకున్నాను పాపకైనా నాకైనా డైలీ యూజ్ చేయాలంటే పిల్లలకి ఒంటి మీద గుచ్చుకుంటూ ఉన్నా బరువుగా ఉన్నా కొంచెం టైట్గా ఉన్నా అస్సలు ఉంచుకోరు కదా చిన్నపిల్లలైనా కానీ పెద్దవాళ్ళు అయినా కానీ మనమే శారీ కొంచెం హెవీగా ఉంటే ఉంచుకోలేము అందుకని చెప్పి ఇలా తీసుకున్నానండి హెవీగా అలా ఏమి తీసుకోలేదు అది కాక మా పాపకి కొంచెం ఇలాంటివే నప్పుతాయి అనమాట కొంచెం తనకి ఫ్యాన్సీ ఫ్యాన్సీగా స్టైలిష్గా ఉన్నాయి కొంచెం ఎందుకో తనకి సెట్ అవ్వవు అందుకని నేను సింపుల్గానే తీసుకున్నాను ఇంకా ఇవైతే షాపింగ్ చేశాను నేను ఒక మన సబ్స్క్రైబర్స్లో ఒక సబ్స్క్రైబర్ మాత్రం రైస్ కుక్కర్ ఎలా యూస్ చేయాలి అని చెప్పి అడిగారు అనమాట అందుకని నేను చూపిస్తున్నాను చాలామందికి మీలో తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే నాకు వైరు చాలా పెద్దది వచ్చేసిందండి అందుకని చెప్పేసి నేను నాకు కావాల్సినంత మాత్రమే తీసుకొని మిగిలిందంతా టై చేసేసాను తెలియని వాళ్ళ కోసం కొత్తగా పెళ్ళి కొత్తగా వంట స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం ఎలా యూస్ చేయాలి అనేది చూపిస్తున్నాను ఇప్పుడు అందరికీ తెలుసు పెళ్ళి అవ్వినా అవ్వకపోయినా రైస్ కుక్కర్ పిల్లలు కూడా పెట్టేస్తున్నారు చివరికి ఇప్పుడు రైస్ కుక్కర్లో అయితే మాత్రం రైస్ కుక్కర్ ఇది మిషన్ కదా బౌల్ తీసేసాను లోపల ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలండి కనీసం తడి క్లాత్తో కూడా తుడవకూడదు అస్సలు మనం తుడుచుకోవాలనుకున్నా కూడా పొడి క్లాత్ తీసుకొని డ్రై క్లాత్ తీసుకొని మాత్రమే తుడుచుకోవాలి మనం రైస్ పెట్టే ప్రతిసారి చెక్ చేసుకోవాలన్నమాట ఏమైనా తడి ఉందా లేదా అని చెప్పి తడి ఉంటే క్లీన్ చేసుకోవాలి తడి ఉన్నా కానీ మనం ఆన్ చేసామంటే హీటింగ్ ఫిలమెంట్ అనేది మధ్యలో ఉంది కదా అది అనేది పాడైపోతే మనకి రైస్ కుక్కర్ పాడైపోతుంది ఎక్కువ రోజులు రాదు అలా అందుకని చెప్పి లోపల ఎలాంటి తడి లేకుండా డ్రై క్లాత్ తోటి తుడుచుకోవాలి అస్సలు తడి ఉండకూడదు తడి క్లాత్ కూడా యూస్ చేయకూడదు అనమాట అలాగే మనం రైస్ కుక్కర్లో రైస్ బౌల్ పెడతాం కదా రైస్ బియ్యం కడిగి పెట్టుకొని పెడతాం కదా ఆ బౌల్ చుట్టూ అవుటర్ పార్ట్ కూడా ఎలాంటి తడి ఉండకూడదు అనమాట ఒకసారి మనం వాటర్ వేసేసుకొని రైస్కి సరిపడా వాటర్ వేసేసుకున్న తర్వాత పైన డ్రై క్లాత్ తోటి తుడిచేసుకొని ఎలాంటి తడి లేకుండా పెట్టేసుకోవాలి చూడండి రైస్ పెట్టేటప్పుడు కూడా ఫుల్లుగా పై వరకు వాటర్ వేయకుండా పై వరకు వచ్చేలా పెట్టకుండా కొంచెం ఖాళీగానే పెట్టుకోవాలి ఎందుకంటే ఉడికిన తర్వాత పైకి వచ్చేస్తుంది కాబట్టి దీనికి మనము నార్మల్గా ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలండి మనకు ఉడికిన తర్వాత ఎంత రైస్ వస్తుందో మనకు లేడీస్కి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది దాన్ని దాన్ని బట్టి మనము వాటర్ ఎక్కడి వరకు వస్తే మనకి రైస్ అనేది ఫుల్ అవుతుంది అనేది అర్థమైపోతుంది అన్నమాట దీన్నైతే మాత్రం బౌల్నైతే మాత్రం చుట్టూ ఎలాంటి తడి లేకుండా పెట్టేసుకోవాలి అది పెట్టేసుకున్న తరువాత ఆన్ చేసుకోవాలన్నమాట ఎలా ఆన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఒక్కొక్క రైస్ కుక్కరు ఒక్కొక్క మోడల్లో ఉంటుంది అనమాట నాదైతే ప్రీతి ఇది అయితే ఇలా ఉంటుంది మీకు కనిపిస్తున్నట్లు ప్రీతి చాలా చిన్న సైజ్ అండి ఓన్లీ త్రీ మెంబర్స్కి అయితే సరిపోతుంది మా పెద్దవాళ్ళకి త్రీ మెంబర్స్కి వస్తుంది అన్నమాట చిన్నవాళ్ళకైతే ఇద్దరికి పెద్దవాళ్ళకి వస్తుంది ఇద్దరికి చిన్నవాళ్ళకి వస్తుంది చిన్నవాళ్ళు ఉంటాయి పిల్లలు ఉంటే కనుక ఈ విధంగా అయితే మనము మొత్తం లోపల రైస్ మిషన్లో కానీ బౌలుకి కానీ ఎలాంటి తడి లేకుండా నీట్గా తుడిచేసుకొని పెట్టుకోవాలి రైస్ కూడా మనకి బౌల్కి ఎంతైతే సరిపోతుందో అంతే పెట్టుకోవాలి రైస్కి వాటర్ ఎలా వేసుకోవాలంటే నార్మల్గా మనం బయట ఎలా వండుతామో అలాగే వేసుకోవాలండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటరు పాత బియ్యం అయితే ఒక ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ వాటర్ పడతాయి కొత్త బియ్యం అయితే ఇంకొక హాఫ్ గ్లాస్ తక్కువ వాటర్ పడతాయి కొత్త బియ్యం చాలా మెత్తగా అయిపోతుంది ఈ ఫాస్ట్గా అందుకని కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట పాత బియ్యం త్వరగా ఉడకదు అందుకని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఈ విధంగా ఆన్ చేసుకొని మన ప్లెగ్ కూడా ఎలాంటి తడి లేకుండా స్విచ్ బోర్డులో పెట్టేసుకొని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కీప్ వామ్లో ఉంది కదా నేను బటన్ కిందకి ఇలా ప్రెస్ చేయగానే కుకింగ్లోకి వెళ్ళిపోయింది అది బేసిక్గా కూ కీప్ వామ్లో ఉంటుందండి ఎందుకంటే మనం ముందు రోజు ఆన్ చేసి ఉంటాం కాబట్టి అది ఉడికిన తర్వాత కీప్ లోప్ కీప్ వామ్లోకి వెళ్ళిపోతుంది అనమాట అందుకని చెప్పి ఇంక అక్కడే ఉంటుంది మళ్ళీ మనం ఆన్ చేసే వరకు ఇప్పుడు నేను బౌల్ రైస్ కడిగి పెట్టి ఆన్ చేశాను కాబట్టి కుకింగ్లోకి వచ్చేసింది అనమాట మనకు రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ అది కీప్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది కొన్ని కొన్ని రైస్ కుక్కర్స్కి అన్నం ఉడికేటప్పుడు పొంగొచ్చినప్పుడు ఇట్లా పై వరకు వచ్చేస్తాయి మూత మూత దాటి కొంచెం పైకి వచ్చేస్తూ ఉంటాయి అనమాట వాటరు అలాంటప్పుడు మనం మూత ఒక్కసారి ఇలా తీసి మళ్ళీ పెట్టామంటే సెట్ అయిపోతుంది అనమాట ఇంకా పొంగ అనేది రాదు కొన్ని రైస్ కుక్కర్స్కి అలా వస్తుంది ఎందుకో తెలియదు నాకు కూడా పొంగ అనేది ఇంకా రాదు ఆ ప్రెషర్ అనేది కొంచెం బయటికి వెళ్ళిపోయి మనకి రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుందనమాట మూత మూత ఎలా మూతలో నుంచి వాటర్ బయటికి రాకుండా ఉడికిపోతుంది ఇది ఉడికిన తర్వాత కీప్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది అనమాట కొన్ని రైస్ కుక్కర్స్కి ఏంటంటే ఇక్కడ రెడ్ కలర్ కాకుండా గ్రీన్ కలర్ ఉంటుంది అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న ఏరియా కూడా ఇది మనం బటన్ ఆన్ చేసుకునే ఏరియా కూడా ఎలాంటి వాటరు అవి పడకుండా నీట్గా తడి క్లాత్తో తుడుచుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు కానీ వాటర్ అనేవి పొయ్యకూడదు దానిపైన చుట్టూ ఔటర్ పాటు మనం స్క్రబ్ చేసుకోవచ్చు మామూలుగా వాష్ చేసుకోవచ్చు ఏం కాదు కానీ లోపల వాటర్ పడకూడదు ఆన్ చేసే బటన్ పైన కూడా వాటర్ పడకుండా మెయింటైన్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు అనేది మందుతుందనమాట ఇవ్వండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్